పెళ్లి అనేది జన్మజన్మల బంధమని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లైన కొంతకాలానికే విడాకులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో వయసు పైబడిన వారు, అంటే 50 ఏళ్ల పైబడిన వారిలోనూ విడాకుల కేసులు రెట్టింపవుతున్నాయి. ఈ విధంగా మలి వయసులో విడాకులు తీసుకోవడాన్ని గ్రే డివోర్స్ అంటారు. చాలా కాలం కలిసి జీవించిన తర్వాత వేరుగా ఉండాలని నిర్ణయించుకోవడం చాలా కష్టమే. కానీ ఈ మధ్య కాలంలో ఈ విధమైన విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఏఆర్ రెహమాన్ 57 ఏళ్ల వయసులో భార్య నుంచి విడాకులు తీసుకుని షాక్ ఇచ్చారు. ఈ విడాకుల స్టోరీ మనుషుల్లోనే కాదు పక్షుల్లో కూడా ఉంటుందట. అయితే మనుషుల్లానే అనేక పక్షులు సైతం చాలా కాలం ఒకే సహచరితో జీవిస్తాయని, కొన్ని సందర్భాల్లో మనుషుల్లానే విడిపోతాయని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. మాక్వారీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సీషెల్స్ ద్వీపాల్లో కనిపించే సీషెల్స్ వార్బ్లర్ అనే పక్షులపై అధ్యయనం జరిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పక్షులు ఎక్కువగా విడిపోతున్నట్లు గుర్తించారు. ఈ పక్షులు 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాయని, అయితే ఏటా 1 నుంచి 16% వరకు తమ బంధాన్ని తెంచుకుంటాయని పరిశోధకులు తెలిపారు. సంతానోత్పత్తి విషయంలోనూ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పక్షులు ఎక్కువగా విడిపోతున్నట్టు గుర్తించామని పరిశోధకులు తెలిపారు.